బాబాయ్, లాస్ట్ మంత్ కోనసీమలో కొన్ని ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫ్రెండ్స్ తో సరదాగా కోనసీమ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ట్రిప్ లో అయితే కోనసీమలో ఎక్కడ ఏం తినాలనేది ప్లానింగ్ అనేది అయితే ఏమీ లేదు. మనం వెళ్లే వేలో ఎక్కడ ఏది ఫేమస్ అయితే అది ట్రై చేస్తూ వెళ్ళిపోవడమే. మనమైతే రాజమండ్రిలో 10 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. కరెక్ట్ గా 12 AM అయితే కొత్తపేట వెంకటరత్న పలావ్ సెంటర్ దగ్గర అయితే ఆగాం. 12 క్రౌడ్ కూడా బానే ఉంది. మనమైతే ఇక్కడ ఒక మటన్ పలావ్ అలాగే ఒక చికెన్ పలావ్ అయితే ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పలావ్ తో పాటు ఒక గ్రేవీ ఇచ్చారు, అదైతే నెక్స్ట్ లెవెల్. మేము 4 వచ్చాం కానీ 2 పలావ్స్ అయితే అన్నాం, ఎందుకంటే దారులు ఇంకా ఫుడ్ ట్రై చేద్దామని. అలాగే కొత్తపేటలో ఇంకా ఫేమస్ కూడా పెట్టండి, నెక్స్ట్ టైం వచ్చినా ట్రై చేస్తాను. నెక్స్ట్ అయితే అమలాపురం రోడ్ లో కొంచెం ఎదరికి వెళ్ళాక కండ్రేగల పాలకోవా ఎంతో ఫేమస్ కదా. నెక్స్ట్ అయితే అక్కడ ఆగి ఒక పాలకోవా పాలకోవాతో ప్రిపేర్ చేసిన ఒక గచ్చికాయ ట్రై చేసాం. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ అలాగే అక్కడ సేమియా కూడా ఫేమస్ అంట, అది కూడా ట్రై చేసాం. అండ్ అలాగే ఇక్కడ స్నాక్స్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, కొన్ని అయితే ఇంటికి తీసుకెళ్లాం. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి అలా అమలాపురం అయితే వచ్చేసాం. అమలాపురం వచ్చేటప్పటికి 2:00 అయింది. వెంకటరత్నం పలావ్ సెంటర్ లో కొద్దిగానే తిన్నాం కాబట్టి అమలాపురంలో ఫేమస్ అయిన బొండం బాబాయ్ హోటల్ కి అయితే వచ్చేసాం. ఆ రోజు సండే కాబట్టి క్రౌడ్ కూడా బాగా ఎక్కువన్నారు. మనమైతే ఇక్కడ గిద్ద మైసూర్తో ప్రిపేర్ చేసిన పారంకోడి పలావ్, మిక్స్డ్ మొగలాయి బిర్యానీ అయితే చెప్పాం. మిక్స్డ్ మొగలాయి బిర్యానీలో ఎగ్ అలాగే అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తో కలిపి వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. గిద్ద మైసూర్ రైస్ తో పారంకోడి పలావ్ ఫస్ట్ టైం ట్రై చేసాం కానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్ గా థమ్స్అప్ తో ఎండ్ చేసి అమలాపురం నుంచి మళ్ళీ రావులపాలెం స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ టైం అమలాపురం వచ్చినప్పుడు ఇంకేం ట్రై చేయమంటారో కూడా కామెంట్ చేయండి. అలా వెనక్కి రిటర్న్ అయిపోయిన తర్వాత గొల్లకొట్టూరు పాలెంలో ఎటు చూసినా రోడ్డు మీద చెరుకు పనకాలే కనిపిస్తుంటే ఒక 2 తీసుకున్నాం. నెక్స్ట్ అయితే పలివెల అనే గ్రామంలో బాదం పూరి బాగా ఫేమస్ అని ఒక టిఫిన్ షాప్ లో ఇవి దొరుకుతుంటే అక్కడ ఆగి వాటిని టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా రావులపాలెం సిఆర్సీ కన్వెన్షన్ హాల్ లో స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ 1 అవర్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మధ్యాహ్నం నుంచి తిన్నది మొత్తం అరిగే వరకు స్విమ్ చేసి ఇంకా ఈవినింగ్ అయ్యాక కోనసీమ ముఖ దూరం పక్కనే ఉన్న క్షత్రియ బిర్యానీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ క్షత్రియ బిర్యానీ పాయింట్ లో మిక్స్డ్ బిర్యానీ ఒకటి చెప్పాం, వీళ్ళు అయితే మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మిక్స్డ్ బిర్యానీలో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తగులుతూ అదిరిపోయింది. అండ్ ఆ పక్కనే ఉన్న నేచురల్ జ్యూస్ పాయింట్ లో నేరుడు పండ్లు చూస్తే ఈ రోజు ఎంటర్ చేసాం. ఇంకా రిటర్న్ రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.